సో జీరో ఉన్న వాళ్ళకి నెక్స్ట్ ఏంటి, తర్వాత ఏ విధంగా వెళ్తే వాళ్ళకి వాళ్ళ సొంత బయాలజికల్ చైల్డ్ అనేది ఉంటారు. ఫస్ట్ వచ్చేసి వాళ్ళకి ఫర్దర్ ఇవాల్యుయేషన్ చేయాలి, అంటే హార్మోన్స్ ఎలా ఉన్నాయి, ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్, ఈస్ట్రోజెన్, తర్వాత ప్రోలాక్టిన్, టెస్టోస్టిరోన్, ఈ హార్మోన్స్ అన్నీ ఎలా ఉన్నాయి అనేది చూడాలి. బ్లడ్ టెస్ట్లో అవన్నీ నార్మల్ ఉన్నాయా, లేకపోతే చాలా పెరిగిపోయాయా, లేకపోతే చాలా తక్కువగా ఉన్నాయా, ఏ విధంగా ఉన్నాయి. దీంట్లో మనకి మెయిన్గా టూ టైప్ ఆఫ్ పిక్చర్స్ అనేది కనబడుతుంది. ఒకటి ఏంటి అంటే, కౌంట్ జీరోగా ఉన్నప్పుడు లోపల ప్రొడక్షన్ బాగుంటుంది, కానీ బయటకు వచ్చే దారి అనేది అబ్స్ట్రక్షన్ ఉంటుంది. అలాంటి కేసెస్ని అబ్స్ట్రక్టివ్ అజూస్పోమియా అంటాము. ఇంకొకటి ఏంటి అంటే, లోపల ప్రొడక్షన్ అనేదే చాలా తక్కువగా ఉంటుంది, ఆరల్స్ కంప్లీట్గా జీరో ఉంటుంది, వీళ్ళకి బయటకు వచ్చే దారిలో ప్రాబ్లం ఏమీ ఉండదు. సో దీన్ని మనము నాన్ అబ్స్ట్రక్టివ్ కింద కేటగరైజ్ చేస్తాము.